ఉన్నదే మీ ఆమకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే అక్క పక్క కరే పక్క ఆట శురూరే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ సిన్న సితారే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఇట్లాంటి మరిన్ని విజయాలు రావాలని సూపర్ స్టార్ కోరుకుంటున్నాము బ్రహ్మాండంగా గ్యారంటీ హిట్ అవుతుంది అది నో డౌట్ ఇట్లు మహేష్ బాబు ఫ్యాన్స్ బాగుంది సార్ చాలా బాగుంది బాగానే ఉంది బంపర్ హిట్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ ఫెంటాస్టిక్ సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ ఉందా కేక హైలైట్ అమేజింగ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మహేష్ బాబు కామెడీ ఎంటర్టైనర్ మరి ఫస్ట్ హాఫ్ పంపేశాడు గురువు గారు దేనికి నవ్వాలో దేనికి నవ్వకూడదు గ్యాప్ ఇచ్చింటే చచ్చిపోతాను గురుగారు సినిమా చూసి నవ్వుకోనోడు ఉంటే నేను మహేష్ బాబు ఫ్యాన్ కాదని ఒప్పుకుంటాను గురు ఒక్కడినైనా సినిమా చూసి నవ్వుకోలేదని ఒక్కడిని చెప్పమానండి ఫస్ట్ హాఫ్ చంపేశాడు అంతే మహేష్ బాబు అత్తారింటికి దారేదని కొట్టాడు అంతే ఈసారి చూడండి తడాక చూడండి మహేష్ బాబు తడాక 100 కోట్లు 100 కోట్ల తర్వాత మా సినిమా ఎవరి రికార్డులు ఎవరైనా మహేష్ బాబు రికార్డులు చేయడం కాని పని కాబోదు పని మహేష్ బాబు సూపర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్అప్లోనే కాదు ఆగడు ఇంకెక్కడ ఆగడు ఇంకెక్కడ ఆగడు సినిమా ఎట్లా తడాకాడు థమ్స్అప్ ప్యాడే కాదు అన్ని ఎట్ల మావడియే బాగుంది నా సినిమా సూపర్ హిట్ బాగుందండి చాలా బాగుంది మహేష్ బాబు బాగా చేశాడు సినిమా డైరెక్షన్ గుడ్ బెస్ట్ ఫ్యామిలీ మూవీ సూపర్ హిట్ చాలా బాగుంది చాలా బాగా తీశారు కామెడీ మెయిన్ బాగుంది అట్లానే సాంగ్స్ చాలా బాగున్నాయి ఇప్పటి వరకు ఉన్న తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నీ ఈ సినిమాతో అన్ని చుట్టుకుపోతాయి మళ్ళీ మహేష్ బాబుకి రికార్డు ఉంటుంది చాలా బాగా వచ్చింది సిల్వర్ జూబ్లీ తప్పకుండా అండి సినిమా థ్యాంక్ యూ మాట్లాడు ఆగడు ఆగకుండా సూపర్ టూపర్ దిక్కే బాజీ కోరి చికెన్ షాప్ ఉంది సడగొట్టేనంట సూపర్ టూపర్ హిట్ పక్క 100 డేస్ పిక్చర్ పర్లే సినిమా సూపర్ బా భయా సినిమా సూపర్ భయా సూపర్ యాక్షన్ అను యా గుడ్ వన్ బాంగ్ ఫ్యాంటాస్టిక్ సూపర్ హిట్ అంట బాగుందా సినిమా బ్లాక్ బ్లాస్టర్ సూపర్ 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 బాస్ సినిమా సినిమా సూపర్ అప్పుడు దూకుడు ఇప్పుడు ఆగడు ఇంకా అన్న ఇప్పుడు ఆగడు సూపర్ హిట్ అమ్మాయి కలరు కరెక్ట్ ఉంది మీకు ఎక్స్ట్రాగా గ్లామర్ గట్స్ ఉన్నాయి కదా తినట ఈ పిల్లని చేసుకుంటే బరాగారం తప్ప కాపురం ఉండదు అదేంటి ఇట్లాంటి పోలీసులు నేను ఎక్కడ చూడలేదన్నా అసలు వాడికి మానవత్వం లేదన్నా అవన్నీ చేతకైన మాట్లాడే మాటలు ఇక్కడ బుర్ర నోడు దొరుకుంటాడు అంటే డిగ్రీలు చేసి వచ్చాం సార్ ఎందుకు అడుగు తింటాడు రాతను బట్టి రాజయోగం అర్హతను బట్టి అంతరిక్షం సిఐ గారి సంగతిలో ఏదో అంతరాలు ఈ వయసులో టైమింగ్స్ రైమింగ్స్ ఫాలో అవడం నా వల్ల కాదు సార్ పెళ్ళిపురి పల్లెకున్నదే మీ ఆమకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే అక్క పక్క Thank you.